సమస్యపూర్ణ సమాలోకనం కార్యక్రమానికి స్వాగతం కరణమేళ కావ్యకరణమునకు అని సమస్య ఇచ్చారు కరణమేళ కావ్యకరణమునకు కరణం అంటే చేయటం ఏ పనైనా సరే అది చేసినట్టయితే దాన్ని కరణం అంటారు పని చేయటం కరణం అంటే అది కావ్యకరణం కావ్యాన్ని వ్రాయటం దానికి కరణమేళ కరణం దేనికి అని అర్థం మనకి గ్రామంలో కరణం గారు మున్సబు గారు ఉంటారు కదా మరి అటువంటి కారణం దేనికి ఆయన లెక్కలు రాసేవాళ్ళు అనమాట కరణం గారంటే అటువంటి కారణం కావాలా కావ్యం రాయాలంటే అని ఈ సమస్య యొక్క భావం అన్నమాట దాన్ని నేను ఆలోచించి ఏం చేశానంటే అసలు కావ్య రచన అనేది ఎంతో కష్టమైంది చాలా గొప్ప పని కావ్యం రాయటం అంటే మామూలు విషయం కాదు అది ఎందుకంటే ప్రపంచానికి బ్రహ్మ ఎటువంటి వాడు ప్రపంచానికి కవి అలాంటి వాడు అందువల్ల అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని చెప్పన్నారు ఈ అపారమైనటువంటి కావ్య ప్రపంచానికి బ్రహ్మ ఎవరై అంటే కవి మాత్రమే అని చెప్పాడు కవి ఎలా అనుకుంటే అలా కావ్య ప్రపంచంలో మారిపోతూ ఉంటుంది అనమాట అందులో ఒక పునః సృష్టి ఆయన కావ్యంలో చేస్తాడు అనమాట ఇప్పుడు మరో ప్రపంచం సృష్టిగా అన్నాడు మరో ప్రపంచం సృష్టించాడు ఆయన కావ్యంలో ఆయన కథలు కన్నాడనమాట మామూలు ప్రపంచం కంటే మరో ప్రపంచాన్ని అట్లాగే కావ్యంలో మరి మరో ప్రపంచాన్ని సృష్టిస్తాడు ఏ కవైనా సరే అందువల్ల లోకమెల్ల కవి విలోకనము వలన కవి చూడటం వల్ల బాగా చూడటం వల్ల విలోకనం అంటే బాగా చూడటం అనమాట కవి కనుక బాగా చూసినట్లయితే లోకమెల్ల కవి విలోక నము వలన నవరస నాట్యమాడు నవరసాల యొక్క కాంతితోటి నాట్యం ఆడుతుంది ప్రపంచం అంతా కూడా నవరసాల తరంగాల మీద ఉయాలవుతుంది ప్రపంచం అంతా కూడా ప్రతిభ పరిమళించు పరిపూర్ణ కవికి ప్రతిభ పరిమళించు పరిపూర్ణ కవికి వ్యాకరణమేలా వ్యాకరణం చదవక్కర్లా ఆయన ఏమి అందువల్ల కరణాన్ని వ్యాకరణంగా మార్చావు అనమాట నువ్వు బాల వ్యాకరణం కానీ ప్రౌఢ వ్యాకరణం కానీ చదువుకోకలా నీకు కేవలం కవిత్వం చెప్పగల శక్తి ఉంటే చాలు కేవలం పద్యంలో చెప్పక్కల గద్యంలో చెప్పచ్చు గేయంలో చెప్పవచ్చు అందువల్ల రకరకాల మార్గాలు ఉన్నాయి కవిత్వం చెప్పడానికి అందువల్ల ఆ శక్తి ఉన్నట్లయితే ఏ శక్తి ప్రతిభ పరిమళించు పరిపూర్ణ కవికి ప్రతిభ అనేది ముఖ్యం ప్రతిభ వ్యుత్పత్తి అభ్యాసం ఈ మూడు ఉండాలి కవికి అని చెప్పారు ప్రతిభ అంటే అది ఒక అద్భుతమైన శక్తి అనమాట ఇంటలెక్ట్ కపుల్డ్ విత్ క్రియేటివ్ జెనియస్ అది ప్రతిభ అంటే ఇంటెలెక్ట్ కపుల్డ్ విత్ క్రియేటివ్ జెనియస్ సృష్టించేటువంటి సృజనాత్మకమైనటువంటి బుద్ధి ఉన్నదే అదే ప్రతిభ అంటారనమాట అనమాట వ్యుత్పత్తి అంటే అనేక కావ్యాలు చదవటం వల్ల వచ్చే పాండిత్యం ఇక అభ్యాసం అంటే ప్రాక్టీస్ సాధన అనమాట ఈ మూడు కవికి ఉండాలి కానీ మూడింట్లో కూడా అత్యుత్తమైనది ఏమిటంటే తప్పనిసరిగా ఉండాల్సింది ఏమిటంటే ప్రతిభ అనమాట అవి ప్రతిభావంతులైతే ఇంకా అతనికి అసాధ్యం అనేది ఉండదన్నమాట అందువల్ల ప్రతిభ పరిమళించు పరిపూర్ణ కవికి వ్యాకరణ కావ్యకరణమునకు లోకమెల్ల కవి విలోకము వలన నవరస రుచితో న నాట్యమాడు ప్రతిభ పరిమళించు పరిపూర్ణ కవికి వ్యాకరణ కావ్యకరణమునకు